అంత ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి నీ యొక్క మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది, చదవండి ఒకరు చదవండి, ఇక్కడ ఇచ్చిన సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్తల శిష్యులు ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నీ దగ్గర మాకున్న స్థలం చాలా ఇరుగ్గా ఉంది, గనుక నీవు గనుక అనుమతిస్తే మేము వెళ్ళిపోయి మేము యోధాన్ దగ్గర తలవహమానం నరుక్కుని వచ్చుకొని మేము మరొక చోట నివాసం కట్టుకుందాం. మంచిదేనా? మంచిదేనా? ఇది క్రమమైన క్రమం కాకపోతే ఎలీషా వేళ ఎందుకు మీరు వెళ్ళాలని కోరుతున్నారు, ఎందుకు మీరు వెళ్ళాలి, ఇక్కడ ఎందుకు ఉండకూడదు అని గద్దించుండు అనలే. ఏమన్నాడు చదవండి దగ్గర వెంటనే ఎలీషా ఏమన్నాడు? నేను సమ్మతించాడు, గనుక ఇరుకులో విశాలతను చూడడం తప్పు కాదు. కొన్ని ఇరుకులు వస్తాయి మన జీవితంలో, మన జీవితంలో అనేకమైన చిక్కులు అనేకమైన సమస్యలు వస్తాయి, ఇవి సహజం. అలాంటి సమస్యల్లో ఇరుకుల్లో మనం ఏదో ప్రయత్నం చేయడం తప్పు కాదు. ఆ విధంగా ప్రయత్నించడం వల్ల మనకు మేలు రావడానికి అవకాశం. ఇరుగ్గా ఉంది, అయ్యా మీ దగ్గర మాకుండే స్థలం మాకు చాలా ఇరుగ్గా ఉంది, నీవు అనుమతిస్తే మీరు సమ్మతిస్తే మేము వెళ్ళి యోర్దాన్ దగ్గర తలా ఒక మానం నరుకుని వచ్చి మేము వేరే చోట కట్టుకుందాం, వెళ్ళండి అన్నాడు. ప్రభు బిడ్డలమైన మనం సమర్థించుకోవడం, చక్కపరచుకోవడం, క్రమపరచుకోవడం మన యొక్క అవసరం, అది తప్పు కాదు. అయితే ఇక్కడ ఎక్కడ వచ్చింది తప్పు? ఆ మాట అన్నప్పుడు వారిలో ఒకడు ఏం చేశాడు చదవండి, వారిలో ఒకడు ఒక మంచి మాట అన్నాడు, అయ్యా మేము వెళ్తాం, వెళ్ళేది మేమే, చిక్కులు పడేది మేము, మా చిక్కులు తెచ్చుకోవడానికి మేము వెళ్తాం, అయితే ఒక మనవి, నువ్వు రావాలి మాతో. ఆ మాట అన్నప్పుడు ఎలీషా నా యొద్ నుండి నా యొద్ ఇరుకరి మీరు వెళ్తున్నారు కదా, నేను ఎందుకు వస్తాను అనాలి కదా అనలే. ఏమన్నాడు ఆయన చదవండి, వస్తారన్నాడు. గనుక వారు విరోధ భావంతో వెళ్ళలే, సద్భావంతోనే వెళ్తున్నారు, విశాలమైన స్థలం కొరకు వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఆ ఎలీషా నువ్వు రావాలి. దేవుడి పిల్లలమైన మనం ఏ పని చేసినా దేవుడు దేవుడు మనతో ఉండాలనే కోరిక మనకుండాలి, ప్రభు నాతో రావాలనేటువంటి ఆశ మనకుండాలి. ఆయన లేకుండా మనం ఏమి చేయలేము, అది సందర్భం. దేవుడు మనతో ఉండాలనే కోరిక మనకుండాలి, ప్రభు నాతో రావాలనేటువంటి ఆశ మనకుండాలి. ఆయన లేకుండా మనం ఏమి చేయలేము, అది సందర్భం ఉన్న విషయం. ఎరికమ కాండం 33వ అధ్యాయం దయచేసి చదవండి, నిర్గమ కాండం 33వ అధ్యాయం 3వ వచనం త్వరగా. మీరు లోపడనల్లని ప్రజలు కనుక నేను మీద కూడా రాను, త్రోగా సమరిస్తానేమో. మోషేతో అన్నాడు, మోషే ఇస్రాయేలును తీసుకెళ్ళు, నువ్వు తీసుకెళ్ళు, నేను రాను, నేను మీద కూడా రాను. ఆ మాట అన్నప్పుడు మోషే అవనాలు సరేలేండి అలాగే తీసుకెళ్తాను. ఈ దినాల్లో లీడర్షిప్ అనేది ఒకటి చాలా ఆశ, ప్రతి వారికి మేము నాయకులుగా ఉండాలి. నేను పశ్చిమ గోదావరికి వెళ్ళినాను కొంతకాలం క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం. అది చాలా శాఖోపశాఖలు అయిపోయినాయి సంఘాలు, రకరకాలైన సంఘాలు, అన్ని మన సంఘాలే. ఏమిటి అక్కడ సంగతి, ఎందుకు ఇలాగుంది, వీళ్ళు చూసి వద్దామని వెళ్ళాను. ఎవరైనా నాయకులు అంటే ఆనాడు సువార్త తీసినప్పుడు నాతో కూడా మాతో కూడా లైన్లో నిలుస్తున్న యవనస్తులందరూ కూడా ఒక్కొక్కడు ఒక్కో సేవకుడు అయిపోయాడు, ఒక్కొక్కడు ఒక్కో సంఘం ప్రారంభించాడు. ఇక్కడ ఒక సంఘం, ఇక్కడ ప్రక్కన ఒక సంఘం, ఈ విధంగా వరుసగా పెదరావుల్లో ఒక సంఘం, చంద్రావుల్లో ఒక సంఘం. ఏం కారణం? వారికి ఐక్యత లేదు, ఐక్యత లేదు. ప్రతి వారి నాయకత్వం వారందరినీ ఒకటిగా చేద్దామని ప్రయత్నించారు. ఎందుకయ్యా మీరందరూ ఒకటిగా బయలుదేరినారు కదా, అందరూ కలిసి ఒకటిగా పెట్టుకోకూడదా? ఎందుకనంటే అదే చెప్తున్నానన్న నేను, అందరూ ఒకటిగా పెట్టుకుందామని అంటున్నాను, వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ప్రతి ఒక్కరి మాట అంటున్నారు. ఏం కారణం అంటే ప్రతి వారికి నాయకత్వం అవసరం, ప్రతి వారికి అధికారం అవసరం, పదవి కావాలి. ఇది నాలో రాజకీయాలు అవే కదా, నా పార్టీ గెలవాలి, నా వారు గెలవాలి, నేను పెట్టాలా, నేను నాయకుడిగా ఉండాలి. ఇక మీరు
కోరుకునే కోరిక మంచిదే. అయ్యా, మీ దగ్గర మా స్థలం చాలా ఇంగ్గా ఉంది, మేము వెళ్ళి మీ అనుమతి అయితే మేము వేరే ఆ మానవులు అడుకునొచ్చుకొని కట్టుకుంటామంటే వెళ్ళండి, తప్పులే వెళ్ళండి. కానీ వారిలో ఒకడు ఏమన్నాయంటే నువ్వు బాధకుండా రావాలి. అప్పుడేమన్నా మీరు బయటకు వెళ్తున్నారు కానీ నేను రానన్నాలా? అనలే, వస్తాను. ప్రభు మనతో రావాలని కోరుతున్నాడు, ఆయన మనతో ఉండాలని కోరుతున్నాడు. అయితే మనం ఒప్పుకోవడం లేదు. మన నాయకత్వం, మన యాజమాన్యం, మన పెత్తనం మనది కావాలా అని కోరుతున్నాం. ఇదినాల్లో దేశంలో ప్రపంచంలో ప్రతి చోట కూడా ఏంటంటే ప్రతి వారికి స్వయం నాయకత్వం. నేను పెద్దగా ఉండాలా, నేను అధికారిగా ఉండాలా, నేను నా ద్వారా సంస్థ నడిపించబడాలా, అది దేవుడు ఇచ్చిపోలేదు కాదు. ఓ నాయకత్వం ఉన్నది అవసరం. ఏంటి ఆ నాయకత్వం? ప్రభు మనతో కూడా కనుక దేవుడి పక్షంగా ఉండి ఎలీషా అని పిలుస్తున్నారు, నువ్వు మాతో రా. ఎందుకు ఆయన రావాలా? మన ఎరుగుదాం తర్వాత. వారు వెళ్ళారు, వెళ్ళిన మన ఎరుగుదాం తర్వాత. వారు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ యోర్ధాన్ దగ్గర ఆ మాను నరుస్తుంటే ఒకరి గోడలు వెళ్ళిపోయి నీడలు పొరపాట్లు వస్తాయి, పతనాలు వస్తాయి, పడిపోతాం, జారిపోతాం, ఎవరు దిక్కు? మనకు ప్రభు కూడా లేకపోతే ఈ రహస్యం ఎరిగిన మోషే ఏమన్నాడు చదవండి, పదిహేనవ వచనం అదే అధ్యాయం. మోషే, అయ్యా నేను రానన్నావు కదా, నీవు రానన్నావు కదా, నీ సన్నిధి రాకపోతే ఇక్కడ నుండి మమ్మల్ని మాత్రం తోడుకుపోవద్దు. నీవు రాకపోతే మేము వెళ్ళం, నీవు రావాలి మాతో కూడా, నీవు రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకో. ఎందుకు నేను రావాలా? చదవండి. నా ఎడలను, నీ ప్రజలైన ఇశ్రాయేలులను నీ కటాక్షం కలిగిందని దేని ద్వారా తెలుస్తుంది? దేని ద్వారా తెలుస్తుంది? నీవు మాకు తోడుగా ఉన్నావని. నీ చూడవలసిన విషయం ఏదంటే నేను మీతో రావాల్సిన అగత్యత ఏమి అని అంటే మా వల్ల కాదు, మాకు నీ నాయకత్వం అవసరం, మీ సహాయం అవసరం, నీ తోడ్పాటు మాకు అవసరం. మోషే అన్నాడు, నీవు మాతో కూడా రాకపోతే. నువ్వన్నావు వీళ్ళు లోపల ఉన్నవారని ప్రజలు కనుక వారిని నీవే తీసుకో అన్నావు. నేను తీసుకుపోను. ఎందువల్లంటే నాకు సమర్థత ఉన్నా నీ నాయకత్వం లేకపోతే నేనేం చేయాలి? నీ అధికారం ఉండాలి, నీ యొక్క నాయకత్వం లేకపోతే నీవు రాకపోతే నేను మాత్రం. ఎందువలన? నాయుడులను నీ ప్రజలైన ఇశ్రాయేలులను నీ కటాక్షం ఉందని నేను మాకు ఎడ తెలుసు, లోకానికి ఎడ తెలుసు. నీవు మాతో కూడా వచ్చిన ద్వారానే కదా, నీవు లేకపోతే ఎలా వస్తుంది? ప్రియా సహోదర సహోదరి, నువ్వు చేసే పనులన్నింటిలో ప్రభు యొక్క నాయకత్వం ఉందా? ప్రభు సన్నిధి ఉందా? ప్రభుకి సాన్నిధ్యం కోరుతున్నావా? నీ పదవి, నీ ఘనత, నీ గొప్పతనం నీ యొక్క సొంత ప్రయత్నంతోనే వెళ్తున్నావా? ప్రభుని కోరుతున్నావా? అనేక పర్యాల కార్యాలను మనం చేస్తాయని మనం చేస్తాం, ఆఖరిగా ప్రభుని సంతకం పెట్టమంటాం, ప్రార్థన చేద్దాం అంటారు, అన్ని ఏర్పాట్లు చేసుకుంటు. అది కాదు ప్రభు కోరేది. నీవు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభు నన్ను ఎక్కడికి పోమంటాం? నన్ను ఏమి లేదు. ప్రభు యొక్క నాయకత్వం అనేది అవసరం. రెండవ సమయాల గ్రంథం, రెండవ సమయాలు మొదటి అధ్యాయం, రెండవ సమయాలు మొదటి అధ్యాయం 27 చదవండి. 27 బలాజులు పడిపోయారు, యుద్ధ సన్నిధులు నశించిపోయారు, సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు, అందరూ చచ్చారు. ఎవరూ లేరు కదా, సౌలు లేడు, సౌలు కుమారుడు లేడు, సౌలు యొక్క బలాజులు లేరు, యుద్ధ సన్నిధులు లేరు, అందరూ చచ్చారు. కనుక అక్కడ యెరూషలేము యొక్క సింహాసనం ఖాళీగా ఉంది. వెళ్ళిపోయేకొచ్చు, తన రాజుగా అభిషేకించబడ్డాడు కదా. అయితే దావీదు ఏం చేశాడు? రెండవ అధ్యాయం మొదటి వచనం, ఇది జరిగినయా శూరుడు చనిపోయిన తర్వాత బలవాజులు చనిపోయిన అధ్యాయం మొదటి వచనం, ఇది జరిగినయా శూరుడు చనిపోయిన తర్వాత బలవాజులు చనిపోయిన తర్వాత సౌలు చనిపోయిన తర్వాత యోనాతాను చనిపోయిన తర్వాత ఎవరు కూడా వారసులు లేకుండా ఉన్నప్పుడు ఇది జరిగిన తర్వాత ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు దేవుడిని అడుగుతున్నాడు, ప్రభువా యూదాపట్నంలోకి నేను వెళ్ళేదా? యూదాపట్నాన్ని అక్కడ ఉండే వాళ్ళందరూ చెప్తున్నారు, ఏం పిచ్చి రాజు, రాజు పరిగమాని రాజు, దేవుడు సౌలు చంపే, సౌలు కొడుకుని చంపే, సూర్యుని చంపే, వీరులందరూ చనిపోయారు, ఖాళీగా ఉంది సింహాసనం, దేవుడు ఏదో పని చేసింది, ఏం పోయి కూర్చోకూడదా? లే, నా ప్రభు యొక్క అధికారం, ఆయన నాయకత్వం, ఆయన సలహా, ఆయన హెచ్చరిక లేకపోతే పోవడం, అది నిజమైన క్రైస్తవునికి జీవితం. దావీదులో ఉండే గొప్పతనం అదే. నేను వెళ్ళను, నీవు రాకపోతే నన్ను ఇక్కడి నుంచి తీసుకోవాలి.
ఇప్పుడు ఏమవుతున్నాడు? యూదాపట్నంలో విడుదలా ఇంకా గొంతులు వేస్తాం, ప్రభు మమ్మన్నాడు కదా, కనుక ఇంకేముంది పోదామంటాడా అంటే అప్పుడు కూడా చదవండి, నేను పోవాల్సిన స్థలం ఏదైనా దావీదు మనవి చేయగా. ఎక్కడి ఏమైనా బుద్ధి ఉందా? ఎక్కడికి పోవాలంటే యెరూషలేం, ఆ సింహాసనం వెళ్తే కదా, అక్కడ కదా సౌలు ఉండింది, సౌలు చనిపోయింది, నువ్వు పోరాడింది ఆ యెరూషలేం సింహాసనం కొరికే కదా, ఎందుకు పోకూడదు? నన్ను ఎక్కడికి పోమంటావు? దైవ నాయకత్వం, దేవుని యొక్క నాయకత్వం అని దేవస్థ, నన్ను ఎక్కడికి పోమంటావు? ప్రభు చెప్పాడు చదవండి, హెబ్రోనుకు పొమ్మని ఆయన చదివించాడు. హెబ్రోను యెరూషలేం అయిపోయింది, ఏంటి దేవుని చిత్తం ఏదో, దేవునికి ఏర్పడేదో దాన్ని గుర్తించాలి. ప్రియులారా, మనం ఈ లోకంలో చేసే పాపం ఏదంటే దేవుని విచారించకుండా చేయడం. ఓసారి నా బా జ్ఞాపకం, నేను భక్తి గారు ఉన్నారు, ఉన్నాం కడపలో, ఆయన చోట కూర్చుంటే ఒక బాయిలర్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ వచ్చాడు. బహుశా క్రైస్తవుడు క్రైస్తవేతుడో తెలియదు. ఆయన వచ్చి నేను భక్తి గారితో మాట్లాడాలా, కొంచెం అడగండి సమయం ఇస్తాడు అని అంటే రమ్మన్నాడు. ఆయన కూర్చున్న తర్వాత, అయ్యా నేను నిన్ను విమర్శించాలని రాలే, నీతో వాదం పెట్టుకోవడానికి రాలే, తెలుసుకోవాలని వచ్చాడు. కొన్ని మాటలు జవాబు ఇస్తారంట, ఆ ఇస్తాను చెప్పను. నీకు నీ సేవలో నీ జీవితంలో ప్రభును అంగీకరించావు కదా, ఇప్పుడు నీ జీవితంలో నీ సేవలో నీకు ఆనందదాయకమైనటువంటి సమయం ఏది, ఆనందదాయకమైన సందర్భం ఏది? అప్పుడు ఆయన అన్నాడు, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడమే నాకుండి సంతోషకరమైన సమయం. ప్రభువా నన్ను ఏం చేయమంటావు అని అడుగుతా. ప్రభు నాకు చెప్తారు, చాలా విషయాలు మాట్లాడినారు, అవి ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. కానీ ఆయన దేవుని చిత్తం తెలుసుకోవడం నాకుండే సంతోషం ఏంటంటే, నా తండ్రి చిత్తం లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను, నా తండ్రి చిత్తం లేకుండా నేను ఏం చేయను. ఆయన అడిగి ఆయన చిత్తానుసారంగా ఆయన మాట ప్రకారం నేను చేయాలి, అదే నాకుండే సంతోషం. ఇలా ఈనాడు మనం ప్రభు బిడ్డగా ఉన్నామా? ఓ దేవుని సేవకుడు హెబ్రోను ఏలీంకి వచ్చాడు. వచ్చి చాలా కాలం ప్రయత్నించాడు ఇంకో పార్టీ వేయడానికి అనంతపూర్లో. ప్రయత్నించి ఇదేమిటి రా ఈ పిచ్చోడు, మాటి మాటికి దేవుని చిత్తం తెలుసుకుని వస్తాను, రాయా అనంతపూర్ రా అంటే ప్రార్థన చేస్తున్నాను దేవుని చిత్తం తెలుసుకుని ప్రభు అనుమతిస్తే వస్తానంటాడు. సర్వలోకమైన సమస్తలకు సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడు కదా, ఇంకేంటి పోవడమే కదా, మనమే పోవడం కదా. ఇదే మనం ఆ పేరు చేయడం మంచిది కాగానే ఒక గ్రూప్ వాళ్ళకు ఉండి తలంపు తలంతుడుతాం వెళ్ళం. ఈ దినాల్లో ఎక్కడ పెట్టిన నిరంకుశత్వం అనేక సంఘాలు ఎలా తయారైనాయంటే, ఈ సేవకుడు మాకు, ఈ సేవకుడు ఈయన ట్రాన్స్ఫర్ చేసి మాకు ఇంకో ఆయన పంపించండి, మీకు ఈయన ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకండి? ఈ కారణం లేదు కదా, ఏ కారణం లేకుండా ఆ పరాని కారణం అది కూడా కాక 5 ఏళ్ళ నుంచి ఉన్నాడు ఈ సేవకుడు, ఈయన పంపించాలి. దేవుణ్ణి అడిగినావా? ప్రభు చిత్తాన్ని అడిగినావా? ఓ సేవకుడా నీవు అక్కడి నుంచి మారడానికి దేవుణ్ణి అడిగినావా? ఓ సంఘస్థుడా లేక సంఘ పెద్ద నీవు ఈ ట్రాన్స్ఫర్ చేయమని కోరడానికి దేవుని చిత్తం అడిగా? దేవుని చిత్తం లేకుండా మనందరూ మనం నడుచుకోవడం మన పాపం. అని పాపాలకంటే భయంకరమైన పాపం ఏంటంటే దేవుని చిత్తం లేకుండా. ఎందువల్లంటే స్పష్టంగా ఉంది, రోమీయులకు రాసిన పత్రిక 8:14 చదవండి. రోమాపత్రిక 8:14, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురో? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతురో? వారందరూ దేవుని కుమారులై వారు దేవుని. ప్రియ సహోదరి సహోదరా, నీ దైనిక చర్యలో, నీ అనుదిన చర్యలో, నీ విషయంలో, నీ కొడుకు ఉద్యోగం చూసినప్పుడు ఆయన ఏ డిపార్ట్మెంట్కి పంపుతున్నావో పంపక ముందు ప్రభుని అడుగుతున్నావా? ప్రభుని విచారిస్తున్నావా? ప్రభువా నా కొడుకుని దేనికి పంపమంటావు, నా కొడుకుని ఏ పనికి పంపమంటావు ప్రభుని అడుగుతున్నావా? లే మనందరూ మనమే, వీడిని నేను ఇంజనీరింగ్ పంపాలనుకుంటున్నాను, వీడి నొసల పెద్దదిగా ఉంది కనుక డాక్టర్ అయితే బాగుండు, నీ అందరి నీవే అంచనాలు వేస్తాను. గరికి నేను యాకోపత్రిక 4వ అధ్యాయం దయచేసి చూడండి, నా యాకోపత్రిక 4:14 చదవండి. రేపేమి సంభవించినో మీకు తెలియదు, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అందులో మాయమైపోవు ఆవిరి వంటి వారే కాదు. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి, మనం బ్రతికుండి ఇది అది చేద్దామని చెప్పి, ఇది అది చేద్దామని చెప్పుకోవాలి. అయితే మీరేం చేస్తున్నారు చదవండి. ఇప్పుడైతే మీరు మీ డమ్మంలో ఎందుకు అతిశయపడుతున్నారు? మీరు మీ డమ్మంలో ఎందుకు అతిశయిస్తున్నారు? డమ్మం ఏంటి? డమ్మం నేను చేయగలను, నేను అడగలను, నాకు తెలుసు. నీ అందరి నువ్వే ఏం చేయగలను, నేను అడగలను, నాకు తెలుసు. నీ అందరి నువ్వే నీ సొంత ఇష్టాన్ని చేస్తున్నావు. ఆత్మీయ జీవితంలో కొంతకాలం ఎదిగిన తర్వాత మనం చేసే పొరపాటువే, మనం చేసే పొరపాటువే. మిషనరీలు చెడ్డారు, ఆయన మీద దైవ సేవకులు అనేకులు చెడ్డారు, అనేకులు దేవుని పిల్లలు పాడైపోయినారు. తమ సొంత కోరిక, తమ సొంత డమ్ము,
తమ సొంత అక్షయం చేత ప్రభు యొక్క పాదముల మీద పరీక్షించుకుని ప్రతి చిన్న విషయాన్ని ప్రభు యొక్క చిత్తాన్ని అలా కాకుండా ఏమనమన్నాడు చదవండి చదవండి. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగును. మేలైంది ఇది మేలైంది అని చేయనెరిగి అలా చేయని వానికి పాపం కలుగును. గనక మళ్ళీ మనం పరీక్షించుకున్నాం ఈనాడు మనం ప్రభును అడిగి ప్రభును విచారించి ప్రభు అది చిత్తమేదని ఆయన సంకల్ప ప్రకారం కార్యాలు నెరవేర్చే వారంగా ఉన్నామా? మనంతరం మనమే మన డంబులతో మన స్వాస్థ్యంతో నడిచే వారంగా ఉన్నామా? పరీక్షించుకుని అనేక పర్యాలు మనకు అపజయాలు రావడం చూస్తాం. నష్టం అనేక నష్టాలు ముఖ్యంగా పెళ్లిళ్ళలో ఉద్యోగాల్లో అనేక పర్యాలు. నా కొడుకును ఎంసెట్ పంపించాలి, ఎంసెట్ వారికి ఏమో వేరు వేరు వస్తున్నాయి నంబరు. వాడు ఏమంటాడు, మా ఊళ్ళో ఉన్నాడు వాడి పేరు మంచిది కాదు ఆ పేరు కదా వాడు అంటాడు. వాళ్ళ అమ్మ మంచి విశ్వాసం, వాళ్ళ అమ్మని అంటాడు ఏం భక్తి అని భక్తి, ఏం దేవుడే నీ దేవుడు, నేను ఇన్నిసార్లు పోతుంటే నాకు నంబర్ రావడం లేదు, నాకు ఇంత పెద్ద నంబర్లు వస్తున్నాయి, ఏం దేవుడే ప్రార్థన, ఏం ప్రార్థన అని కారణమేమి? దేవుడిని విచారించకుండా నీ అందరి నువ్వు పూనుకుంటున్నావు కనుక వచ్చే అపజయానికి కారణం నీవు కనుక ఆ కుమారుడు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి రావడానికి అవకాశం. కొడుకు పేరేమో ఫెయిత్ అనగా విశ్వాసం, మంచి పేరు పెట్టుకున్నది, బాగా పెంచింది, మంచి భోజనం పెట్టింది, మంచి బట్టలు వేసింది, వారి భవిష్యత్ జీవితం విషయంలో ప్రభుని విచారం కనుక ఈ దివ్యమైన మాట మనం చూస్తున్నాం. నీవు మాతో కూడా రావాలి, నీవు మాతో కూడా రావాలి, నీవు మాతో కూడా రావాలి, నీవు మాతో కూడా రావాలి. నువ్వు రాకపోతే నేను వెళ్ళను, ఒక్క అడుగు కూడా నేను వెళ్ళను. నీవు రావాలి, నువ్వు నాతో కూడా రావాలి కనుక మనం ప్రభువును విచారించి ఆయన చిత్తం తెలుసుకొని ఆయన మనం కూడబెట్టాలి. ఎందువలన? రెండో అంశానికి వెళ్దాం. ఎందువలన? వారు చుట్టూ మాను నరుక్కుండగా ఓ గొడ్డను వెళ్ళిపోయి ఆ గొడ్డ తల వెళ్ళిపోయి ఆ నీళ్ళలో పడ్డాడు. నీళ్ళలో పడిన తర్వాత నీళ్ళలో పడిన ఆ గొడ్డలను బయటకు తెచ్చేది అలాగ. వాడు ఒక మంచి పని చేశాడు. ఏం పని చేశాడు? తర్వాత తల పూనుకోలే వెంటనే ఆ నీళ్ళలోకి దుఖి వీధుకుని పోయి ఎక్కడ పడిందో అక్కడ నుంచి తీసుకోవచ్చు. చేయలే. ఏమన్నాడు చదవండి. అయ్యో నా ఏళ్ళవాడా, అయ్యో నా ఏళ్ళవాడా, అది అరువు తెచ్చినదని చెప్పాను. అయ్యా నా గొడ్డలు పడిపోయిందండి, అది నాది కాదండి, అరువు తెచ్చింది నాది కాదు. అది మనం ఎరగాల. మంద కాలప్పుడు మనకి భారం వస్తుంది. మందై ఉంటే ఒకవేళ లక్ష్మీపెట్టం పోతే పోనీలే అనుకు భారం వస్తుంది. మందై ఉంటే ఒకవేళ లక్ష్మీపెట్టం పోతే పోనీలే అనుకుంటాం. ఇది మాది కాదు, ఇది నా సొంతం కాదు, అరువు తెచ్చింది. మనం ఎవరు? ఈ లోకంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి, మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై, మీలో ఉండే పరిశుద్ధాత్మకు ఆలయమైందని మీరు ఎరగరా? ఎరుగుదా? ఈనాడు మనం ఎరుగుదామా? ఏంటిది ఈ శరీరం మంది కాదు, ఈ శరీరం మంది కాదు. ఎర్ర శరీరము, నల్ల శరీరము, చల్ల శరీరము, లావు శరీరము, అందమైన శరీరము, అందమిహీనమైన శరీరము, నీ శరీరం నీది కాదు. కేవలం అది ఆ ప్రభు ఇచ్చితే మనకు దొరికింది. అది దేవుని వల్ల నీకు అనుగ్రహించబడి. ఎందుకు? ఎందుకు? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే. కొంతకాలమే, 2 సంవత్సరాలు కడపలో ఉన్న పోలీసు వాళ్ళు అక్కడ డ్రిల్ చేయడం, అనగా ఏఆర్ వాళ్ళు, అనగా ఆర్మర్ పోలీసు, రిజర్వ్ పోలీసు వాళ్ళు, వాళ్ళందరూ ఉంటారు. అలాంటి సందర్భంలో అక్కడ ఉండేవాడిని నేను ఆ ప్రాంతంలో ఆ ఊరిలో ఉన్నాను. ఉంటున్నప్పుడు ఆ ప్రదేశంలో ఆయా సమయంలో సందర్భాల్లో కొన్ని టెస్టులు జరుగుతాయి, కొన్ని పరీక్షలు వస్తాయి, వాళ్ళ పరీక్షలు వస్తాయి. ఓసారి అన్నారు అనా డిఐజీ రాబోతున్నాడన్నా, చాలా స్ట్రిక్ట్ మ్యాన్ అన్నా, చాలా ఖచ్చితమైన వాడన్నా, చాలా సిద్ధపడుతున్నావన్నా, చిన్నదాన్ని పట్టుకుంటాడన్నా, గనుక ప్రార్థన చేయన్నా అని అన్నా. మేమెంతో ప్రార్థన చేస్తున్నాం ప్రభావ, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అంటా, కనుక మీరు సహాయం చేయండి, ప్రార్థన చేస్తున్నాం. ఆ రాత్రి అంతా నిద్ర లేదు వాళ్ళకి. గోతంలో, గోతంలో గుండీలు, ఇత్తడి గుండీలు వేసుకొని పాలిష్ పోసి దాన్ని అంత శుభ్రం చేసుకున్నారు. తల 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 మెరిచేటట్టు వాళ్ళకు ఆ దినాల్లో నిక్కర్లు ఉండేటివి. ఇప్పుడు ప్యాంట్లు ఇచ్చినారు వీళ్ళు. బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిక్కర్లు ఇచ్చినారు, దానికి స్పెషల్గా గవర్నమెంట్ ఉన్నప్పుడు నిక్కర్లు ఇచ్చినారు, దానికి స్పెషల్గా గంజికి కొంత డబ్బు గవర్నమెంట్ ఇస్తుంది. గంజికి ఎందుకు? గంజికి తాగడానికి కాదు, ఆ బట్ట మీద పెట్టుకోండి. ఇటు నిల్చుని ఉంటాయి నిక్కర్లు. నేను అనుకునేవాడిని లోపల తీగ ఏదైనా వేసి కుడతారేమో అనుకునేవాడిని. ఏం కాదు ఆ గంజికి, సరిగ్గా ఉండాలి, టైట్గా ఉండాలి,
బ్రిటిష్ టైంలో అంత కూడా ఆసక్తిగా ఉండింది. కనుక ఇప్పుడు వస్తున్నాడు ఆఫీసర్ అన్నాడు. ఆఫీసర్ వచ్చాడు, లైన్లో నిలుస్తున్నారు, అందరూ లైన్లో నిలిచి గడగడ ఉడికిపోతున్నారు. ఏం పట్టుకుంటారు? గౌరవం పోయి ఓ పోలీసు వాడిని పట్టుకొని బయటకు లాగి కూడబెట్టి అందరూ ఆశ్చర్యపడుతున్నారు. అన్నీ బాగున్నాయి, బట్టలు బాగున్నాయి, బూట్లు బాగా పాలిష్ చేశాడు, బటన్స్ చక్కపరుచుకున్నాడు, అన్నీ బాగున్నాయి, మరి ఎందుకు పట్టు బయటకు లాగి? వైర్ ఈజ్ యువర్ యూనిఫామ్, నీ ఫస్ట్ నీకు ఇచ్చిన బట్టలే, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన బట్టలు ఏమి, నీ బట్టలు, బట్టలు వేసుకున్నాడు అని ఆఫీసర్, స్ట్రిక్ట్ ఆఫీసర్ కనుక పట్టేసినాడు. యానేటప్పటికి వాడు పలికి పట్టేసినాడు, యానేటప్పటికి వాడు పలికి పలకలే. అరే చెప్పరా చెప్పరా, ఇదేనండి నా బట్టలు అని అనకూడదా అంటే అనలేకపోతున్నాడు. కారణం ఏమంటే అవి పోయిన సంవత్సరం బట్టలు, ఈ సంవత్సరం కొత్త బట్టలేమో పిల్లలకు నిక్కలు ఇక్కలు గుట్టించేశాడు. పోయిన సంవత్సరం బట్టలు బాగా శుభ్రంగా పెట్టుకొని వాటినే వాడుకున్నాడు. ఆడు ఎట్లా పట్టుకున్నాడు పట్టుకున్నాడు, పోయిన సంవత్సరం ఇచ్చిన కోట ఇది, వెనక్కి బయటకు లాగాడు, ఈ కాలర్ తిప్పి చూశాడు, నంబర్ ఉంది, పోయిన సంవత్సరం సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్, ఉద్యోగంలో సస్పెండ్ చేశారు. ప్రియ సహోదరుడా, ఎందుకు వాడిని సస్పెండ్ చేశారు చెప్పండి? గవర్నమెంట్ వారు ఇచ్చిన కోటా బట్టలను ఇచ్చిన వేళకు వేసుకోకపోయినందువల్ల ఓ గుడ్డ పేరు కోసం వారు ఉద్యోగం పోయింది. అలాంటప్పుడు దేవుడికి ఇచ్చిన శరీరాన్ని నువ్వు ఇష్టానుసారంగా నీ సొంత మేలు కొరకు, నీ కుటుంబం కొరకు, నీ వాడి కొరకు నువ్వు వాడుకుంటే దేవుడిని అడగడా? ఇక్కడ స్పష్టంగా ఉన్న 20వ వచనం ఏమి, ఏం విలువ పెట్టాడు చెప్పండి, మీకు అందరు తెలుసు ఏం విలువ పెట్టాడు? పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువులతో విమోచించలేదు కానీ అమూల్యమైన రక్తం, నిర్దోషమును నిష్కళంకమునకు గొరిపిలవంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడుతున్న మీరు ఎరుగురా. కనుక మనం ప్రభువైన యేసుక్రీస్తుకి సొత్తు. ఈ శరీరం ఆయనది, నీ శరీరంతో ఏ పని చేసినా ఈ ఓనర్ని అడగాల, సొంతాన్ని అడగాల, నీకు ఇచ్చిన ఆయన్ని అడగాల. అయ్యా నేను వాడుకోవచ్చు, ట్యాక్సీ పెట్టుకున్నావు అనగా ఒక కారు ట్యాక్సీ తీసుకున్నావు పోయేస్తానన్నావు, వెళ్తున్నా హైదరాబాద్, వెళ్తే వెళ్తూ దాన్ని టైర్ తీసి వేరే టైర్ వేద్దామని చెప్పి మార్చుకుందాం అన్నాడు. ఆడితే నిన్నెవరు తిమ్మన్నాడు, ఇది నాది ట్యాక్సీ, నువ్వు ఒకవేళ పోవాలంటే డబ్బిచ్చినావు వెళ్ళిరా, అంతవరకే కానీ దానిలో ఉండి ఏ భాగం తీయడానికైనా నీకు అధికారం లేదు. ప్రభు విధమైన ఒకవేళ పోవాలంటే డబ్బిచ్చినావు వెళ్ళిరా, అంతవరకే కానీ దానిలో ఉండి ఏ భాగం తీయడానికైనా నీకు అధికారం లేదు. ప్రభు విధమైన మనం ఈ మన శరీరాన్ని ఎలా వాడుకుంటున్నాం? ప్రభు కొరకు వాడుతున్నామా? ప్రభు కార్యాల కొరకు వాడుతున్నామా? నువ్వు చేసే ప్రతి పని ప్రభుని విచారించేస్తున్నావా? ఈ మధ్యాహ్నం మనం ప్రభు యొక్క బలలో ప్రవేశించక ముందు మనం పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలి? చాలాసార్లు మనం ఏమని పరీక్షించుకుందాం, నేను ఏను దొంగ పని చేశానా, నేనే వాళ్ళని తిట్టినానే, ఎవరినో అడుగుతారు ఏమని బ్రదర్, నువ్వేమి ఆ బ్రదర్తో మాట్లాడవాడిని, ఆవిడ మాట్లాడలేదు కనుక నేను మాట్లాడలేదు, మరి పోనీ వాడు మాట్లాడకపోతే నువ్వు మాట్లాడు, వాడు నువ్వు మాట్లాడకూడదు. కనుక వైషమ్యం విరోధం వచ్చింది, కనుక ఎందుకు మాట్లాడలేను అంటే వాళ్ళ మీద దేని మీద సాగు చెప్తాను. నీ మటుకు నీవు చేసే కార్యం, నీకుండే విరోధం, నీకుండే ద్వేషం, నీకుండే పగ, నీకుండే అసూయ, నువ్వు చేసే పాపాన్ని గురించి నువ్వే ఉత్తరవాలి. ఆదామా ఆదామా ఎందుకు బుద్ధి లేక తిన్నానని చెప్తే బాగుంది అనలే, ఏమన్నా నువ్వు చేసిన పనే కదా అన్నాడు దేవుణ్ణి. దేవుణ్ణి ముందు పుడిచాడు, నువ్వు చేసిన పనే, ఏమి నేనే చేశాను రా, నువ్వు ఇచ్చిన హవే కదా నాకు తెచ్చింది. మొదటి నుండి మన పితరుల దగ్గర నుంచి మనకునే బుద్ధి ఏదంటే తప్పు ఒప్పుకో, ఇతరుల మీద వేస్తాం తప్పు, ఇతరులు తప్పు చేస్తాం, వారి మీద తప్పు దశలు చేస్తాం, కానీ మనం తప్పు ఒప్పుకో, ఒప్పుకోవడం అనేది అవసరం. అతిక్రమం దాచిపెట్టువారు వర్ధనుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువారు కనుక ఒప్పుకో, ప్రభు దగ్గర చెప్పుకో. ఇతరుల తప్పు అయితే బాగా కనిపిస్తుంది, వచ్చాడు ఆయన, వచ్చామన్నాడు రాజా, రాజా మీ రాజ్యంలో ఒక 100 గొర్రెలు ఉన్నాయి, తక్కింటాడికి ఒకటే ఒక గొర్రె ఉండింది, ఇంటికి చుట్టాలు వచ్చారు 100 గొర్రెలకు వెళ్ళా వాడి ఇంటికి, ఆడేం చేశాడు వాడు 100 గొర్రెలు అక్కడ పెట్టుకొని పక్కనుండే చంపి వారి గొర్రెను తాను వాడుకున్నాడు. ఎవడాడు ఉగ్రుడైపోయాడు, ఎవడు వాడు? 100 గొర్రెలు వాడుకున్నాయి కదా, 100 గొర్రెలు ఉన్నప్పుడు ఏదో గొర్రెలు కోసుకోకూడదా? పక్కింటాడు ఒక గొర్రె కావాల్సి వచ్చిందా? ఎవడు వాడు? దుర్మార్గుడు నువ్వే,
అప్పుడు నేరపడ్డాడు. ఏం చేశాడు? నీకు ఎంతమంది స్త్రీలు లేరు, ఎవరు చేసుకోవాలని చేసుకోకూడదు. నీవు ఆ నీతో నీ యొక్క పనివాడైనటువంటి అవరియా భార్యను ఎందుకు తీసుకున్నావు? తన తప్పు తాను అడిగాడు. పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. నేను ఈనాడు ప్రభు యొక్క సన్నిధిలో నిర్దోషిగా ఉన్నాను. ఇతరులు తప్పు మనకు కనిపిస్తుంది, మన తప్పు మనకు కనిపించదు. గనక నన్ను నేను విమర్శించుకోనన్నాను, నన్ను చదివినావు, నన్ను నేను విమర్శించుకోను. ఇందువల్ల నాలో ఏ దోషమును కానరాదు. అందువల్ల నేను నీతిమంతుడిగా, నా దోషం నాకు కనబడకపోయినంత మాత్రంతో నేను నీతిమంతుడిని కాను, నేను నీతిమంతుడిని కాను. నన్ను విమర్శించేవాడు ప్రభు. మేమందరం హై స్కూల్లో చదువుకుంటే బాగా జ్ఞాపకం, నాకు లెక్కలు వచ్చేది కావు. మా డిపార్ట్మెంట్ అందరిని పిలుచుకునేవాళ్ళం, అంటే లెక్కలు రాని వాళ్ళందరం. యాప్ చెట్టు ఒకటి ఉండే, యాప్ చెట్టు కింద కూర్చునేవాడు. కూర్చొని ఆ పేపర్ తీసుకొని, రే ఎన్ని మార్కులు వస్తాయిరా నీకు, మొదటి ప్రశ్న ఎందుకు, మొదటి లెక్కకు దీనికి 20 మార్కులు, 20 మార్కులు, స్టెప్లు ఎన్ని రాసినా, 2 పేజీలు స్టెప్లు రాసినా ఆన్సర్ రాలే, కానీ 2 పేజీలు స్టెప్లు రాసిన 20 మార్కులకు ఎన్ని ఇస్తాడు? సారీ 10డా, 10 కాదు, 5డా, 3డా, లేదు ఇంకో కాలు 15డా. నేను ఇద్దరు కాలు వేయాల్సిందే, కానీ నీకు మాత్రం మార్కులు రావు. ఏం కారణం? ఏం కారణం? నీకు ఆన్సర్ రాలే, తప్పు చేసినావు, తప్పు చేసినావు, కనుక నీ తప్పు ఒప్పుకో. దాన్ని ఇతరుల మీద చెప్పి దాన్ని వచ్చిండేవాడు. మా అమ్మలు మా నాయన వచ్చి వాళ్ళు వచ్చి రే ఎట్లా వచ్చినావు రా లెక్క, నీకెందుకు నేను 30 మార్కులు రాకపోతే కదా, నీకు 30 మార్కులు రాకపోతే కదా, కాదురా ఎన్నిటికి లెక్క, ఎన్ని లెక్కలకు ఆన్సర్లు వచ్చినాయి, అవన్నీ నీకెందుకు 30 మార్కులు? నాకు మొట్టమొదటి బాగా జ్ఞాపకం 6 నెలల పరీక్షకు 0 వేసి ఇటు గీత అటు గీత వేశాను. అంటే ఈ ప్రక్క కానీ ఆ ప్రక్క కానీ ఏమీయడానికి లేదు. ఏం కారణం? నా అంచనా ప్రకారం 30, కానీ అది క్రమమైన రీతిగా ఆ టీచర్ యొక్క అంచనా ప్రకారం వస్తున్నా. ఈ మధ్యాహ్న సమయమున నిన్ను పరీక్షించుకుంటావా? ఎందుకాలం ఈ దినాల్లో పాపాలు ఒప్పుకునే దినాలు కాదు, పాపం చెప్పుకునే దినాలు కాదు, పాపం దాచుకునే దినాలు, ఇతరుల యొక్క పాపాలు కూడా చెప్పే దినాలు. సంఘాలు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాయి. వారి దోషాలు వారి ఎరుగులే, వారి తప్పులు ఎరుగులే, సేవకులు ఎరుగులే, సంఘబద్ధులు ఎరుగులే, సంఘర్షులు ఎరుగులే, అనేక సంఘాలు గరిగేపడమైనటువంటి మనం ఈ భాగాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటా భాగం? ప్రభు యొక్క బల దగ్గర మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం విమర్శించుకునే అదాన్ని ప్రకటించాలి. నా ప్రభు నా శరీరం, తన శరీరం నా కొరకు ఇచ్చాడు, నా ప్రభు తన రక్తం ఇచ్చాడు. కనుక ఇప్పుడు మనం చేయవలసిన కార్యం 28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఉంచాలి. కనుక ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. నేను ఎలా కూడా పరీక్షించుకుంటున్నావా? నువ్వు దర్శించుకుంటున్నావా? నీవు వచ్చిన ప్రకారం, నీ గొప్పతనం ప్రకారం, నీ మంచితనం ప్రకారం కాదు, ప్రభు దృష్టిలో నువ్వు ఎలాగున్నావో పరీక్షించు. ప్రభా నేను దృష్టి నీ దృష్టిలో ఎలాగున్నాను, నన్ను పరీక్షించు, నన్ను పరీక్షించు. 139వ కీర్తన 139 2 వచనాలు చదవండి. 139వ కీర్తన 2 వచనాలు దేవా నన్ను పరిశోధించి నన్ను తెలుసుకొని పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నిత్య మార్గంలో నన్ను నడిపింపు. ఆ నిత్య మార్గంలో నన్ను నడిపించయ్యా. నీవు చూడు, నీవు పరీక్షించు, నీవు పరిశీలించు. ఎందుకు ఆయన అడగడం? ఆయన అడగడానికి కారణం ఏమి? మొదటి వచ్చాం యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఆయన పరిశోధించిన వాడు. నీవు నన్ను పరిశోధించి ఏం పరిశోధించాడు? నేను కూర్చుంటుట నేను లేచుట నీకు తెలియను. నేను ఎక్కడ కూర్చుంటున్నాను, ఎక్కడ లేచిపోతున్నానో నీకు తెలుసు. ఇంకా నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు నా తలంపు పుట్టక మునిపే నీవు దాన్ని ఎరిగినావు. ఇంకా నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసావు. నా నడక నీకు తెలుసు, నా పడక నీకు తెలుసు. ఇంకా నా చర్యలన్నింటినీ నీవు బాగా తెలుసు. కనుక ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభా నేను నీకు అనుకూలంగా నేను జీవిస్తున్నాను, నీ చిత్తానుసారంగా నడుస్తున్నానా, నిన్ను విచారించి నేను చేస్తున్నానా, నిన్ను అనుకున్నా నేనేమన్నా చేస్తున్నాను, పరీక్షించుకున్నాను. ఇప్పుడు మరలా మన పాఠానికి వద్దాం. ఏం చేశాడు? అయ్యా ఎరువు తెచ్చుకున్న గొడవలండి, ఆ ఎరువు తెచ్చుకున్న గొడవలు పడిపోయిందండి, మరి ఏండి
ఆ గెలు తెచ్చుకున్న గొడవలు పడిపోయిందండి, మరి నేనేం చేయాలా? పరిగ పొరుగోళ్ళ గొడవండి పడిపోయిందండి, నేను మళ్ళీ వాళ్ళకి ఒప్పు చెప్పాలండి, కనుక నేను ఏం చేయమంటావాలంటే ఏమన్నాడు ఇలీష. ఆ దేవజనుడు అది ఎక్కడ పడిందని అడిగాను. ఎక్కడ పడింది? అది ఎక్కడ పడితే నీకెందుకయ్యా? నువ్వు నాకు గొడవలు పోయింది గొడవలు దేవయ్యా అంటే ఎక్కడ పడిందండి? కొంతమందికి అనవసరమైనటువంటి వ్యవహారాలు ఎక్కువ. తేలిగుట్టింది ఒకరికి, తేలిగుడితే అరే రే తేలిగుట్టింది 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 ఏమంటారు? ఎక్కడ కుట్టింది ఎక్కడ కుట్టింది? ఆ కొండ కింద అక్కడ ఎందుకు పెట్టావు వేరు, అక్కడికి ఎందుకు పోయినావు? ఇప్పుడు బాగుండింది అమ్మా, బాగానే మాట్లాడుతుంది. వాడికి ఏదో మందు సదుపాయం చేయాలి కానీ ఈ విచారం ఇప్పుడు బాగుండే, ఇప్పుడు నాతో మాట్లాడుతుంది కదే, అడిగెందుకు వెళ్ళినావే, అక్కడ ఎందుకు వెళ్ళబెట్టినావే, అది ఎందుకు కుట్టిందే? చేసిన పొరపాటు ఏదో చేస్తే దాన్ని చక్కపరుచుకోవాలి కానీ అది ఎందుకు కుట్టింది, అది ఎక్కడ కుట్టింది, ఆ విషయాలు నీకు ప్రభుత్వమైన. మనం ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం తప్పు ఒప్పుకోవాలి, మనం తప్పు ఒప్పుకోవాలి. ఆయన ఏమంటాడు? ఎక్కడ పడింది ఆ స్థలం? ఎక్కడ ఎక్కడ పడితే నీకెందుకయ్యా? పడిపోయింది నాకు లే, నీ తప్పు ఒప్పుకోవాలి. ఎక్కడ చేసావో, ఏదే కార్యం చేసినావో నీ పాపాలని ఒప్పుకోవాలి, క్షమించాలి. అది నిజమైన పశ్చాత్తాపం. మా గుళ్ళో అనగా నేను ఉండిన గుళ్ళో గోపురం ఒకటి ఉంటుంది. సాధారణంగా డినామినేషన్ చర్చి గోపురాలు ఉంటాయి కదా, ఆ గోపురం ఉంటుంది, లోపల సంఘం అంతా ఉంటుంది. ఎవరైనా తప్పు చేస్తే ముఖ్యంగా అక్క కూతురు పెళ్లి చేసుకుంటే మా సంఘంలో వెళ్ళేసేవాడు. కనుక వాళ్ళ అక్క ఏం చేస్తుందంటే ఆ పిల్లకి అన్ని ఏర్పాట్లు చేసి వాడితో కూడా వెళ్ళిపోయి ఆ పక్క ఊరిలో పెళ్లి చేసుకుని రండి, నేను పాస్టర్ గారికి ఎట్లా చెప్పుకుంటాను అనేది వాడు వెళ్ళిపోయి చేసి ఉన్నాడు. తెల్లవారుజామున వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా పాదిరి గారు వాడు దుర్మార్గుడు ఎంత పని చేసినాడు అయ్యా, ఏమమ్మా ఏమమ్మా ఏమమ్మా, అయ్యో నా ఎంత దారి, నేత ద్రోహం అయిపోయింది, చిన్న పిల్లయ్యా పిల్లయ్యా, ఏమమ్మా ఏమమ్మా ఏమమ్మా. వాడు ఆయన ఏమంటాడు, ఆదరణ కట్ట మొదలుపెట్టాడు. పర్వాలేదు అమ్మా, ఎట్లో జరిగిపోయింది, మనం ఎట్లో వాడిని వెళ్ళేసి వాడిని చేర్చుకుందాం. వెళ్ళి ఏంటి వెళ్ళి గోపురంలో కుర్చీ వేసినోడు కూర్చోవాలి, వెళ్ళేసినోడిని గోపురంలో కుర్చీ అందరి కిందనే కూర్చుంటే వెళ్ళేసుకున్నందువల్ల వాడు కుర్చీ మీద కూర్చుంటాడు. మూడు వారాలు కూర్చున్న తర్వాత మూడో వారం వచ్చి, నేను దేవునికి విరోధంగాను మనుషులకు విరోధంగాను పాపం చేసినాను, నన్ను దయచేసి క్షమించమని కోరుతున్నాను. మన ప్రియుడు తన పాపాలని తండ్రి దగ్గర మన దగ్గర ఒప్పుకున్నాడు కనుక క్షమిస్తున్నాం, సంఘంలో చేర్చుకుంటున్నాను. అదే ఒప్పుకోలు. ఇందులో కొంతమంది అలాగే ఉంటారు. నీ ప్రియమైన ప్రభు సన్నిధిలో నీవు ఎక్కడా ఏం పాపం చేసినావో ఆ స్థలంలో ఒప్పుకో, నీ పాపం స్పష్టంగా చెప్పు, నీ దోషం ఆయన దగ్గర గనక ఎక్కడ పడిందో చెప్పు. అప్పుడు వాడు చెప్పాడు పలాన్ చోట. అప్పుడు ఏం చేసాడు, ఈయన విరువబడిన కొమ్మ తీసుకొని ఎక్కడ పడిందో అక్కడ వేశాడు. పచ్చి చెట్టు ప్రభువైన యేసుక్రీస్తు సాధు వారు పచ్చిమారే ఎండిన మార్కెట్ కనుక ఆ పచ్చిమారలో విరువబడింది, చేల్చబడింది, నరకబడింది. ఆ ముక్క తీసి ఎక్కడ పడేసి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా విమోచించబడింది. అప్పుడు ఏమైంది, ఆ గొడవ పైకి తెలియదు, పైకి తేలింది రాకూడదా లే. అప్పుడు ఏమన్నాడు చదవండి, అతడు దానిని పట్టుకోనమని వారితో చెప్పగా, నువ్వు పట్టుకో అయ్యా, నువ్వు ఇంత దూరం పైకి తీస్తే ఇక్కడ రాని ఏమి రమ్మన రాదు, నువ్వు ఒప్పుకోవాలా, నిన్ను నువ్వు తగ్గించుకోవాలా, నువ్వు వెళ్ళిపోయి నేను చేసిన దోషం వల్ల నువ్వు పడిపోయినావు పడిపోయినావు పతనమైనావు, తిరిగి నేనే దాన్ని సమకూర్చు. ప్రభు బిడ్డలంగా అతిక్రమం దాచిపోయడం కాదు, ఒప్పుకోవాలా విడిచిపెట్టాలా ప్రభు యొక్క సన్నిధిలో ఒప్పుకోవాలి. బహు జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకుని ప్రభు యొక్క సన్నిధిలో మన దోషములన్నింటినీ ప్రభు తెలుపుకుందాం. ఏ విషయంలో దేవుని చిత్తానికి భిన్నంగా నడుచుకున్నాము, దేవునికి విరోధంగా నడుచుకున్నాము, దాని అంతగా నడుచుకున్నాము, దాని అందరినీ ఎక్కడా ఏ విధంలో ఏ సందర్భంలో చేసినా వాళ్ళంతా ఒప్పుకుని క్షమాపణ పొంది, ఆ క్షమాపణ పొందిన తర్వాత నీవే దాన్ని తిరిగి చక్కపరుచుకోవాలి. అప్పుడే దేవునికి సన్నిధిలో ఉంటుంది. ప్రభు యొక్క సన్నిధిలో బహు జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకుని పరిశీలించుకుని మన తప్పులు ఒప్పుకొని దాన్ని చెప్పుకొని క్షమాపణ. ఎవరి విరోధంగా పాపం చేసినావు నువ్వు ఆయనతో మాట్లాడతావా? వాడు మాట్లాడలే కనుక నేను మాట్లాడినాను, సరేనండి నువ్వు వెళ్ళి ఒప్పుకున్నావా? వాడు ఏమి అటుంటాడు కదా పాపం, సర్దుకున్నాడు, నన్ను ఏమనడం లేదు. ఇప్పుడు వాడు అనకపోయినా నువ్వు ఒప్పుకోవాలి. అతను ఒకవేళ నేను క్షమించున్నా కూడా నీవు ఒప్పుకోవాలి, నువ్వు చేసిన తప్పు వాని దగ్గర నీకు చెప్పాలి. బ్రదర్ నన్ను అది ఎప్పుడో మొన్నే అన్నావు, నేను అప్పుడే క్షమించినాను. నువ్వు క్షమించుండొచ్చు, నేను నిజంగా దోషిని, నా క్షమించమని నువ్వు అడగాలి. ప్రభు యొక్క సన్నిధిలో అడిగి దాన్ని చక్కపరుచుకోవాలి. అలా చేసినప్పుడే నువ్వు దాన్ని సంపాదించుకోవాలి. ప్రభు విడిగా
బహుజాగ్రత్తగా ప్రభు యొక్క సమక్షంలో జరగదు. నీవు నీ సహోదరికి విరోధంగా అయినా తప్పు చేస్తే అని అర్పణ బలిపీఠం దగ్గర అర్పించినప్పుడే లేచిపోయి మోతాదంతో సమాధానపడిరా. ఆ తర్వాత నీ అర్పణ అర్పించు. నీ అర్పణ కాదు ముఖ్యం, నీ ఒప్పుకోరు ముఖ్యం. దేవునికి విధంగా చేస్తాం ఆ విధంగా. ఒకసారి నా బాగా జ్ఞాపకం, ఫ్లాగ్ గారు మీటింగ్లో మధ్యలో ప్రార్థన చేస్తూ ఎవరెవరు ఏ దోషాలు చేసినారో ఏది ఒప్పుకోండి అంటే మీటింగ్ అంతా చల్ల చల్ల అయిపోయింది. అందరూ వెళ్ళిపోయి బ్రదర్ దయచేసి క్షమించండి, నన్ను మన్నించండి అడుగుతుంది. అవసరం మనం మన తప్పు ఒప్పుకోవాలా, మన తప్పు చెప్పుకోవాలా, క్షమాపణ చేయాలి. సంపూర్ణ ఏదో మూసైలాగా ఆయన నేను ఏమనుకోలే, ఆయన అట్లా అడిగేవాడు కాదులే, ఆయన ఇలాంటి వాడు కాదులే అని అనుకుని సర్దుబాటు చేయడం కాదు. తప్పులు ఒప్పుకొని దాన్ని చేపట్టి ప్రభు యొక్క మంచి బిడ్డగా పరీక్షించుకుని యోగ్యంగా ప్రభు యొక్క సన్నిధిలో నిష్కపటమైన హృదయంతో శుద్ధి కలవారు జీవించి లేకపోతే ఇవన్నీ కూడా దేవుడు లేకాడు. అలా ఈ శరీరం నీది నీది కాదు కనుక ఈ దేహంతో నువ్వు చేసిన కార్యాలను విచారించే దినం వస్తుంది. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5:9 కావున దేహమందునను నీవు దేహంలో ఉన్నా దేహమును విడిచినను దేహాన్ని విడిచిపెట్టినా ఆయనకి ఇష్టమై ఉండవాలని దేవుడికి ఇష్టంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాం. అనగా ఎట్లా, ఎందువలన, ఎందుకు అలా మనం దేవుడికి ఇష్టంగా ఉండాలా? అది ఎందుకనగా తానికి జరిగించిన క్రియలు చొప్పున, నీవు జరిగించిన ప్రతి క్రియలు చొప్పున, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, మంచి క్రియ గాని చెడ్డ క్రియ గాని, దేహంతో జరిగించిన వాటి ఫలము, నీ దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట, మనందరం క్రీస్తు న్యాయపీఠం దగ్గర ప్రత్యక్షం తప్పు కూడా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. లేకపోతే న్యాయపీఠం దగ్గర ఇది క్రీస్తు న్యాయపీఠం, ధవల సింహాసనం కాదు, అవిశ్వాసం కాదు. మరి అవిశ్వాసం తీర్పు కాదు, విశ్వాసం తీర్పు రక్షణ కాదు, విశ్వాసం తీర్పు రక్షించబడ్డానికో మాకు. నీవు ఇంకేదైనా తప్పు ఎవరికైనా విరోధంగా చేస్తున్నావా, ప్రభు దగ్గర ఒప్పుకున్నావా, చక్కపోతున్నావు. ఆఖరిగా ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక గ్రామం ఉండేది, ఆ గ్రామంలో సువార్త చెప్తే ఒప్పుకోరు. మిషనరీలు దేవుడికి సువార్త చెప్పడానికి వెళ్తే వాళ్ళు కొట్టారు, కనుక మిషనరీలు కూడా భయపడేవారు. చాలా కఠినమైన ప్రదేశం. ఒకరాజు అక్కడ సువార్త చెప్తే కొట్టిన దొరగారు ఆ దారినే పోవాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత భయపడుతూ పోతున్నాడు, గుర్తుపెడతారేమో అనుకో, పడతారేమో, ఏమైనా కానీ అని వెళ్తున్నాడు. వెళ్తుంటే వాళ్ళందరూ వచ్చేసి పట్టుకున్నారు ఆయన. కొట్టారేమో అనుకుంటే అయ్యా దొరగారు మా మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోండి. మీ మందిరం, మీకు మందిరం ఉందా? అవునండి మాకు మందిరం ఉంది. అక్కడికి వెళ్తే చక్కడైన మందిరం ఉంది, అక్కడ మంచి గుంపు ఉంది. అప్పుడు ఆయన ఆశ్చర్యంగా అడిగాడు, నేను సువార్త చెప్తే నన్ను కొట్టారే, మీకెవరు చెప్పారు సువార్త? మా వాడే స్కావెంజర్ పనికి, అనగా దొడ్డి పనికి, పాకి పనికి ఆయన నిర్వహించుకున్నారు. అక్కడ ఉన్నాడు ఓ రోజు వాళ్ళ క్యాప్టెన్, అనగా వాళ్ళ పెద్ద, ఆ క్యాప్టెన్ ఏదో పొరపాటు చేస్తున్నాడు చూసి ఆయన్ని తల్లి ఆయన కాలు కలితే ఆయన క్యాప్టెన్, వీడేమో పాకి వాడు, ఎవరు చూస్తారు లెక్క. కనుక స్వామి స్వామి అన్నాడు, ఆయన పడుకొని వెళ్ళిపోయాడు. రాత్రి 2 గంటలకు బయలుదేరిచ్చాడు క్యాప్టెన్. వచ్చి వైరీ జాన్, వైరీ జాన్, వైరీ జాన్, జాన్ ఎక్కడ ఉన్నాడు, జాన్ ఎక్కడ ఉన్నాడు అని వాళ్ళందరికీ ఆశ్చర్యం. క్యాప్టెన్ కాదంటే ఆయన అధికారి, అయ్యే ఉన్నతమైన అధికారి, ఆయన పాకివాడిని చూస్తూ వచ్చాడే రాత్రి 2 గంటలప్పుడు. ఎందుకని వాళ్ళే వెళ్ళిపోయి, రే నిన్ను క్యాప్టెన్ గారా ఇదే తన్నాడు, కాస్త నన్ను పంపించేస్తాడు, నాకు కఠినమైన శిక్షిస్తాడు అనుకుంటున్నాడు. వచ్చి కాళ్ళ మీద పెడితే, కాళ్ళ మీద పడితే నేను నిన్ను క్షమాపణ అడగడానికి వచ్చినాను. క్షమాపణ క్యాప్టెన్ గారు, నిన్ను తన్నాను, నిన్ను తన్నాను, నా అధికారం లేదు. అయ్యా నువ్వు క్యాప్టెన్ గారివి, నువ్వు నన్ను చంపినా కూడా నిన్ను అడిగేవాళ్ళు లేరండి. అవును ఆ మాట నిజమే, కానీ నాకు అధికారం, నేను నిన్ను తన్నాను, నీవు మాట చెప్పాల్సిందే కానీ నిన్ను తన్నాను, నాకు అధికారం లేదు. కనుక ఈ రాత్రి ప్రార్థన చేసుకోవడానికి మోకాలు ఉంటే ఎంత పాగులన్నా 2 గంటల వరకు నిద్రపట్టలే. ప్రభు అన్నాడు, మొదటి వెళ్ళి అతని క్షమాపణ అడిగి అతనితో సమాధాన పడదామంటున్నాడు. వచ్చినాను, దయచేసి క్షమించు జాన్, నేను చేసింది పొరపాటు, నువ్వు అయ్యా నేను చేసిన తప్పిదానికి నువ్వు తన్నావు నిజమే, కానీ నేను తన్నాను, నా అధికారం, నన్ను దయచేసి క్షమించు. అప్పటి నుంచి వాడు నిజముగా ప్రభు బిడ్డైనాడు, మార్చబడ్డాడు, ప్రభు యొక్క జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాడు. వాడు వెళ్ళిపోయి సువార్త చెప్పాడు వాళ్ళు, గనిక అక్కడ అనేక రక్షించబడడానికి అవకాశం. నువ్వు యథార్థంగా నీ తప్పితం ఒప్పుకొని క్షమాపణ మంది చక్కపరుచుకుంటే నీ సాక్షాత్మైన జీవితం ద్వారా అనేకులు మెరుపు.
ఇదాల్లో అనేకులు సంఘంలో మూతి మార్చుకుని పోతారు. మీరు గాఢమైన చక్కపరుచుకుంటే నీ సాక్షాత్మైన జీవితం ద్వారా అనేకులు మెరుపు. ఇదాల్లో అనేకులు సంఘంలో మూతి మార్చుకుని పోతారు. మీరు కాదు అనుకోండి, చాలా స్థలాల్లో రొట్టి పంచేవారు ఒకరితో ఒకరు మాట్లాడుతూ వాళ్ళకి వాళ్ళకి వినియోగదారు ఉంటాయి. మరి ఏమి రొట్టి పంచినప్పుడు ఇలా చేసామంటే వారితో మాట్లాడలేదు ఈ మధ్య, అది సులభం అనుకుంటున్నారా? తప్పితం ఒప్పుకో, తప్పితం చక్కపరుచుకో, క్రమపరుచుకో, క్షమాపణ ముందు జీవి. ఎవరు అడిగినా అడగకపోయినా వీళ్ళరా మనం ఖచ్చితంగా జీవించే జీవితం నేర్చుకున్నాం, పరిపూర్ణ జీవితంలో జీవించాలని నేర్చుకున్నాం. ప్రతి తప్పిదాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని దాన్ని ఇతరులకు చెప్పుకొని అది ఎక్కడ పడిందో, ఎక్కడ పడ్డావో, ఎక్కడ చేసావో దాన్ని పైకి లేవనెత్తిన తర్వాత పట్టుకొని ప్రభు కొరకు సాక్ష్యమైన జీవించు. ప్రభు ఈ వాక్యం జీవించింది ప్రార్థించు. ఏ మాట అన్నామో, ఏ కార్యం చేశామో అది మీ పాదాల దగ్గర ఒప్పుకుంటూ సహాయం. ఈ సమయమున మీ ప్రియమైన బలలో, పరిశుద్ధమైన బలలో పాలు పుచ్చుకోకపోవడం, ఎక్కడ పడేసామో, మా గొడవలు ఏ స్థలంలో పడిందో దాన్ని మేము చూపెడతానే కానీ తెలియసారి అది ఆ విరవబడిన కొమ్మ ద్వారా పైకి రాదు. గనక ఎక్కడ పడిపోయినామో, ఎక్కడ పడిపోయినామో, ఏ మాటలో, ఏ క్రియలో, ఏ తలంపులో, ఏ వ్యవహారంలో, ఏ పాపం చేసినామో ఒప్పుకొని చక్కపరుచుకుంటూ సహాయం ఏ స్నావన యోగ్యంగా పాల్పించుకుని ధన్యత.